చంద్రబాబు నాయుడు గారిని తమ కస్టడీకి కావాలని సిఐడి అడిగింది ఆయన వాస్తవంగా ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సూత్రధారి ఆయనే ఆయన దగ్గరికే నిధులు మళ్లీ ఇది ఆల్రెడీ మా దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఆయనతో కూర్చునే విచారించాలి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా అది ఐడెంటిఫై చేశారు ఈయన దగ్గర నుండి వచ్చినటువంటి డబ్బులు పెండియాల్ శ్రీనివాస్తో పాటుగా మరొక వ్యక్తి దగ్గరికి ఇద్దరికి వచ్చినాయి వాళ్ళిద్దరూ ప్రస్తుతం దేశం విడిచి పరారయ్యారు కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్న చంద్రబాబు గారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశాం ఆయన నుంచి ఆ వివరాలు సేకరించాలంటే కస్టడీ కావాలి అడిగారు అయితే ఇది కక్ష సాధింపుతో కూడినటువంటి వ్యవహారం ఆయన్ని అరెస్ట్ చేయడమే ఒక తప్పు ప్లస్ ఇప్పుడు కస్టడీ అనేది మరొక తప్పు ఆయన విచారించడానికి వీలు లేదు అవసరం లేదు అన్నటువంటి ధోరణితో వాదనలు వినిపించింది చంద్రబాబు గారి తరపు లాయర్లు ఇద్దరు వాదనలు పూర్తయిపోయినాయి నిన్ననే ఇటు పక్కన ఇవాళ జడ్జిమెంట్ వస్తుందని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఇక్కడ రెండు జడ్జిమెంట్ల కోసం వాళ్ళు ఎదురు చూశారు ఒకటి మొన్ననే తెలంగాణ ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ ఈ కేసు మొత్తాన్ని కొట్టేయాలంటూ వేసినటువంటి పిటిషన్ మీద వాదోపవాదాలు పూర్తయినాయి ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించేశారు రాజ్యాంగ నిపుణులైనటువంటి హరీష్ సాల్వే ముకుల్ రోహిత్ గి లాంటి వాళ్ళే వాదనలు వినిపించారు అదంతా అయిపోయిన తర్వాతన ఆ క్వాష్ పిటిషన్ మీదన రెండు రోజులు జడ్జిమెంట్ అన్నటువంటిది ఇవాళ రాలేదు అదొక షాక్ అది కనుక వచ్చేసి ఉంటే ఆయన రిలీజ్ అవుతారో లేదో తెలిసిపోతుంది అదే ఒక సస్పెన్స్ అయితే ఇప్పుడు కస్టడీది సిఐడి వాదనలు పూర్తయిపోయినాయి చంద్రబాబు గారి లాయర్ల వాదనలు పూర్తి ఇవాళ ఉదయం పదకొండున్నరకి జడ్జిమెంట్ వస్తున్నారు సాయంత్రం నాలుగున్నరకి పోస్ట్ పోనీ అన్న తీరా చూస్తే రేపటికి వాయిదా పడింది డెసిషన్ అయిపోయింది వాయిదా రేపు అన్నట్టు ఏం నిర్ణయం కస్టడీకి ఇవ్వాలన్నా వద్దనీనా ఇక్కడ రెండు కాంట్రవర్సీ అవుతాయి ఒకవేళ రేపే హైకోర్టు కనుక క్వాష్ పిటిషన్ మీద జడ్జిమెంట్ ఇచ్చి క్వాష్ ఓకే చేస్తే అప్పుడు కింద కోర్టు కస్టడీకి ఇవ్వడానికి కుదరదు అందుకోసం వెయిట్ చేస్తున్నారా లేకపోతే మరేదైనా ఉందా ఇది తేలాల్సి ఉంది ఓవరాల్గా అయితే అందరికీ సస్పెన్స్ ఇంకొక రోజు